Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మ బాబాయ్, ఎంత పని చేశావు? కంగు తిన్న మంత్రి అనిల్. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరుతో స్థానికంగా ఆయన బాబాయ్ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సాగించిన అరాచకాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. ఇటీవల ఓ కుటుంబం నడి రోడ్డుపై నిరసన తెలియజేయడంతో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో మంత్రి అనిల్ దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు. అసలు విషయాలు ఆరా తీశారు. బాబాయ్ గుట్టుమట్లన్నీ బయటపడ్డాయి. దీంతో ఆయన్ని పూర్తిగా దూరం పెట్టారు మంత్రి. తన కార్యాలయానికి రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు. తన పేరు చెప్పి రికమెండేషన్ చేస్తే ఏ పనులు చేయొద్దని అధికార యంత్రానికి ఆదేశాలు ఇచ్చారు. వ్యవహారం పూర్తిగా రివర్స్ అయ్యేలోపే మేలుకున్నారు అనిల్. మంత్రి అనిల్ వ్యవహారాలన్నీ నెల్లూరులో ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ చక్కబెడుతుండేవారు. ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్ అయిన రూప్ కుమార్ లీలలు స్థానికంగా కదల కదలుగా చెప్పుకుంటారు. కానీ బంధువు కావడంతో అనిల్ అవేవీ పట్టించుకునేవారు కాదు. నెల్లూరు నగర మేయర్ పదవి ఆశించిన రూప్ కుమార్ ఆ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే మంత్రి అనిల్ ప్రాతినిధ్యం వహించే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వారిని ఆ కుర్చీలో కూర్చోబెడితే పెత్తనం తన చేతిలోనే ఉంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పదవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలిచిన కార్పొరేటర్ శ్రవంత్ని వరించింది. అప్పటి నుంచి రూప్ కుమార్ పప్పులు ఉడకలేరు. దీంతో ఆయన తనదైన శైలిలో వ్యవహారం నడిపిస్తున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, స్థానిక కాంట్రాక్టులు అన్నీ అనిల్ పేరు వాడుకుని తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. సీఎం జగన్కి సపోర్టుగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి అనిల్ క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ స్థానికంగా ఇటీవల ఆయన ప్రభ కాస్త తగ్గింది. మంత్రి అయినప్పటి నుంచి ఆయన నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. లాక్డౌన్ సమయంలో వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో, లేఅవుట్ల విషయంలో ఆయన పేరు వాడుకోవడంతో ప్రజల్లో మంత్రి పలుచనయ్యారు. అటు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయనకు దూరం అవుతోంది. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కూడా 5 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ అనిల్ పేరు చెప్పి వసూలు చేశారని అది లెక్కల్లోకి రాలేదని తేలింది. పెన్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణాలో కూడా మంత్రి పాత్ర ఉందనే అనుమానాలు పెరిగిపోయాయి. వీటన్నింటిలో తన బాబాయ్ రూప్ కుమార్ పాత్ర ఉండడంతో మంత్రి అలర్ట్ అయ్యారు. ఇటీవల జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీల అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆయన పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్నారు. బాబాయ్ని పూర్తిగా దూరం పెట్టారు. కార్పొరేషన్ వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు బాబాయ్కే అప్పగించినా ఇప్పుడు వాటన్నింటినీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. కార్పొరేటర్లందరితో త్వరలో మీటింగ్ పెట్టబోతున్నారు అనిల్. తప్పులన్నీ సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మంత్రి అనిల్ దూరం పెట్టడంతో రూప్ కుమార్ జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖుల్ని కలిశారు. ఓ దశలో మంత్రి వ్యతిరేక వర్గంతో కూడా జతకట్టాలని చూశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం రూప్ కుమార్ సైలెంట్గా ఉన్నారు.